ఈ రోజు లంచ్ వచ్చి నేను వాంగీభాత్ చేస్తున్నాను. ఇది వచ్చి కర్ణాటక డిష్. సారీ, నా త్రోట్లో ప్రాబ్లం ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇందులో వచ్చి ఆయిల్, ఆవాలు మరియు ఆనియన్స్ వేసాను. సో ఇది ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తా. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో ఫుల్గా కుక్ అవ్వాలి. దాని తర్వాత మనం వంకాయ యాడ్ చేసుకుందాం. ఇది నేను పొడుగ్గా ఉంటుంది కదా వంకాయ, సో ఆ వంకాయ తీసుకుందాం. అదైతేనే వాంగీభాత్కి చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీన్ని ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకున్నాను. సో టమాటో మగ్గిన తర్వాత వంకాయని యాడ్ చేసుకుందాం. ఈ మగ్గేలేపు మనం దీనికి పౌడర్ కావాలి కదా, వాంగీభాత్ పౌడర్. సో అది రెడీ చేసుకుందాం. వాంగీభాత్ పౌడర్ చేయడానికి కావాల్సింది శనగపప్పు, మినప్పప్పు, చెక్క, లవంగం. సో ఈ వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కోకోనట్ పౌడర్ యాడ్ చేద్దాం. మీరు కావాలంటే ఇందులోనే కారం, ధనియాల పొడి కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా మీరు వంకాయలు కూడా వేసుకోవచ్చు. కోకోనట్ పౌడర్ వేసేసాను, సో అది కూడా వేసి కాసేపు ఇలా ఫ్రై చేయాలి. సో చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోండి. ఇప్పుడైతే టమాటా మగ్గిపోయింది, సో ఇందులో వంకాయ వేసుకుందాం. ఈ గ్రేవీ రైస్కే కాకుండా చపాతీ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ మొత్తం రైస్లో మిక్స్ చేసేస్తారు యాక్చువల్లీ, నేనైతే అలా చేయను. సో పక్కన గ్రేవీ లాగా పెట్టేసుకుంటే మనకు కావాల్సినంత మిక్స్ చేసుకోవచ్చు. మిగతా ఒకవేళ మిగిలినా కూడా అది గ్రేవీలాగా మనం యూజ్ చేసుకోవచ్చు చపాతీకి. సో వాటర్ వేయకుండానే ఆయిల్లోనే ఇది బాగా మగ్గిపోవాలి. ఇందులో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ వేసుకుంటాను. మీకు కారం ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా ఇందులో వేసేస్తే వాటర్ వదులుతుంది కదా, సో ఆ వాటర్లోనే ఇవి వంకాయలన్నీ మగ్గిపోతుంది. వంకాయ అయితే మగ్గిపోయింది, సో చాలా త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో పౌడర్ యాడ్ చేసుకుందాం. పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేస్తే సో అందులోని ఫ్లేవర్ అంతా వంకాయకి పట్టేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు బోన్విటా బిస్కెట్ యూస్ చేసి మిల్క్ షేక్ చేయబోతున్నారు. సో అది ఎలా చేస్తారో చూద్దాం. అయితే చాక్లెట్ సిరప్ వేస్తున్నారు. సో కొద్దిగా పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుగురించే చాక్లెట్ సిరప్. నెక్స్ట్ వచ్చి బిస్కెట్. మీకు బిస్కెట్ ఎంత కావాలన్నా అంత వేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చి పాలు. నేను పాలని ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టాను, సో ఆ మిల్క్నే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో అందుగురించే ఇలా ఐస్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఇందులో నెస్కెఫే సన్ రైజ్ కాఫీ పౌడర్, ఇందులో మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మేమైతే యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసేసారు. సో గ్లాస్ కూడా చూడొచ్చు, డెకరేట్ చేసి పెట్టారు ఇద్దరు. ఇప్పుడు ఈ గ్లాస్ లో వేసుకుందాం. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే తెలీదు, ఇదే ఫస్ట్ టైం మేము ట్రై చేయడం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. పాల మీద ఇలా చాక్లెట్ సిరప్ తో డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడైతే తాగడానికి రెడీ. సో ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.